ఆనకల్లు మండల కేంద్రం నుండి మంగళవారం అనంతపురంలో జరుగుతున్న బహుజన గర్జన బీసీల గుండె చప్పుడు కార్యక్రమానికి తనకొల్లు మండలం నుండి భారీగా బీసీ సోదరులు తరలి వెళ్లారు. నల్లచెరువు మండలం భారీగా బీసీ సోదరులు తరలిరావడం జరిగిందని సోంపాల్యం నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశం బీసీలు ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నామని, బీసీలను చైతన్యపరచాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని కదిరి నియోజకవర్గం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగభూషణం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వాల్మీకి సుధాకర్, వెంకటేశు, డీలర్ రమేష్, బొమ్మల హరి, రామకృష్ణ, వెంకటరమణ, అశోకు, నల్లచెరువు వెంకట్, నర్సు, హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘానికి ఒక గ్రూప్, న్యాయబ్రాహ్మ సంఘానికి ఆరు గ్రూపులు మాత్రమే, దాదాపుగా 25 గ్రూపుల దాకా గ్రూపుల వారిగా ఉన్నారు. 15 మందికి గ్రూప్ గా చేరుకోవడం జరిగింది. మరి ఈ పొద్దు కదిరి నియోజకవర్గంలో ఎవరైతే రాజకీయంగా పూర్తిగా అందరూ కూడా కలిసి మెలిసిగా వచ్చేసి బీసీలకు ఈ పొద్దు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మేము కూడా కోరుతున్నాము. దయచేసి ఇకనైనా వచ్చే అమౌంట్, వచ్చే డబ్బులు, ప్రభుత్వం వస్తున్న డబ్బులు బీసీ కార్పొరేషన్ అది ఎనికి పోకుండా కదిరి నియోజకవర్గం అన్ని గ్రూపులు కూడా పూర్తిగా లోన్లు ఇచ్చేసి వాళ్ళ బీసీ సోదరులు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా ఈ సభ సందర్భంగా కోరుకుంటూ, ఈ రోజు తనకల మండలం నుంచి దాదాపు 200 మందితో ఇప్పుడు బీసీ సదస్సు కూడా పోవడం జరుగుతుంది. బీసీ సత్తా ఏంటో మేము అక్కడ చూపిస్తాము. ఖచ్చితంగా మాకు బీసీలకు అన్యాయం జరిగేంత వరకు ఈ పోరాటాలు చేస్తూనే ఉంటాము, చేయబోతానే ఉంటాము. ఖచ్చితంగా మాకు కదిరి నియోజకవర్గానికి, తనకల మండలానికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క పార్టీకి కూడా కోరుతున్నాం. అనంతపురం జిల్లా బీసీ జిల్లా అధ్యక్షుడు రమేష్ గౌడ్ గారి నాయకత్వంలో జరుగుతున్న బహుజన గుండె చప్పుడు బహిరంగ సభకు మరి ఆర్ కృష్ణయ్య గారు, రాష్ట్ర అధ్యక్షుడు కేశినేని శంకర్రావు గారు, అంబేద్కర్ మనవడు సినీ నటుడు నరేష్ గారు, వివిధ హోదాల్లో అందరూ నాయకులు కూడా వస్తున్నారు. బీసీ సమస్యల పైన, బీసీలు జరుగుతున్న అన్యాయం పైన దాని ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.